సో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో మనం క్లాస్ ఎలెవెన్ కెమిస్ట్రీ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ పార్ట్ నైన్ అయితే స్టార్ట్ చేసుకోబోతున్నాం సో ఈ వీడియోలో ఏంటంటే ఐసోటోప్స్ ఐసోటోన్స్ ఐసోడ్రాఫర్స్ ఐసోస్టర్స్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ గురించి అయితే చూద్దాం ముందుగా మనం ఐసో టోప్స్ గురించి చూద్దాం ఐసో టోప్స్ అంటే ఇక్కడ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫస్ట్ దీని డెఫినేషన్ చూద్దాం సేమ్ ఎలిమెంట్ హ్యావింగ్ సేమ్ అటామిక్ నెంబర్ బట్ డిఫరెంట్ మాస్ నెంబర్ సేమ్ అటామిక్ నెంబర్ని జెడ్తో డినోట్ చేస్తారు సేమ్ అటామిక్ నెంబర్ అండ్ డిఫరెంట్ మాస్ నెంబర్ అంటే ఏ డిఫరెంట్ మాస్ నెంబర్ సేమ్ అటామిక్ నెంబర్ ఎలిమెంట్స్ సేమ్ సేమ్ ఎలిమెంట్స్ హ్యావింగ్ సేమ్ అటామిక్ నెంబర్ బట్ డిఫరెంట్ మాస్ నెంబర్ ఆర్ కాల్డ్ ఐసోటోబ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది హైడ్రోజన్ ప్రోటీయం జ్యుటీరియం ఈ మూడు ఒకసారి చూడండి కింద ఉండేది ఎలి ఈ ఎలిమెంట్కి ఏ ఏదైనా సరే కింద ఉండేది అటామిక్ నెంబర్ పైన ఉండేది మాస్ నెంబర్ ఇప్పుడు సేమ్ అటామిక్ నెంబర్ ఉంది కదా మూడింటికి కానీ డిఫరెంట్ మాస్ నెంబర్ ఉంది సో ఇది ఐసోటోన్స్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఐస్ ఐ సారీ ఐసోటోప్స్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఐసోటోప్స్లో టాప్ అని ఉంది కదా టాప్లో డిఫరెన్స్ ఉంటే అవి ఐసోటోప్స్ అలా నెక్స్ట్ దీనికి ఐసోటోప్స్ అనేవి సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి అంటే ఈ మూడింటికి ఇప్పుడు సేమ్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి కానీ డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ అంటే విట్ స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది కానీ కెమికల్ ప్రాపర్టీ మాత్రం సేమ్ మూడిటికి అండ్ రేడియో యాక్టివ్ ప్రాపర్టీస్ కూడా డిఫరెంట్గానే ఉంటాయి అయితే ఐసోటోప్స్ మీద క్వశ్చన్స్ ఎలా అడవచ్చు అంటే యావరేజ్ అటామిక్ మాస్ అడుగుతారు ఇది ఎలా కనుక్కోవాలంటే పర్సంటేజ్ అబండెన్స్ ఆఫ్ ఐసోటోప్ ఇంటూ అటామిక్ వెయిట్ బై టోటల్ రేషియో సో ఒక ఎగ్జాంపుల్ చేస్తే అర్థమైపోద్ది సారీ ఫ్రెండ్స్ ఇది ప్రోటియం ఇది జ్యుటీరియం ఇది ట్రిటియం నెక్స్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ని అయితే చూద్దాం సో క్వశ్చన్ చూడండి ద మాస్ నెంబర్ ఆఫ్ త్రీ ఐసోటోప్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఆర్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ అంటే ఒక త్రీ ఎలిమెంట్స్ ఇచ్చారు వాటి యొక్క మాస్ నెంబర్ ఇచ్చారు అండ్ దేర్ పర్సంటేజ్ అబండెన్సీస్ ఎయిటీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అంటే ఈ మూడు ఎలిమెంట్స్ యొక్క పర్సంటేజ్ అవి ఇంత పర్సంటేజ్లో లభిస్తాయి అని ఇచ్చారు సో మనం ఏం కనుక్కోవాలి అటామిక్ వెయిట్ కనుక్కోవాలి దీని నుంచి అటామిక్ యావరేజ్ అటామిక్ వెయిట్ని కనుక్కోవాలి అటామిక్ ఈ యావరేజ్ అటామిక్ వెయిట్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి పర్సంటేజ్ రేషియో ఆఫ్ పర్సంటేజ్ అబండెన్స్ ఇంటూ అటామిక్ వెయిట్ కదా సో ఇక్కడ మనకి పర్సంటేజ్ అబెండెన్స్ ఇచ్చారు ఎయిటీన్ ఫిఫ్టీన్ ఫైవ్ దీన్ని ఫైవ్ టేబుల్లో ఇది వన్ టైమ్ ఇది త్రీ టైమ్స్ ఇది సిక్స్టీన్ టైమ్స్ సిక్స్టీన్ ఇస్ త్రీ ఇస్ట్ వన్ అని రాసుకోవచ్చు కదా అంటే క్యాలిక్యులేషన్కి ఈజీగా అవుతుందని అలా రాశారు ఇప్పుడు పర్సంటేజ్ అబండెన్స్ అంటే ఇది ఇది ఇంటూ అటామిక్ వెయిట్ త్రీ ఐసోటోప్స్ యొక్క మాస్ నెంబర్ ఇచ్చారు కదా ఇంటూ ఈ అటామిక్ వెయిట్ చేయాలి చేద్దాం ఫస్ట్ టెన్ ఇంటూ సిక్స్టీన్ ప్లస్ ట్వల్వ్ ఇంటూ త్రీ ప్లస్ ఫోర్టీన్ ఇంటూ వన్ బై టోటల్ రేషియో అంటే దీని టోటల్ రేషియో ఎంత ఉంది ట్వంటీ ఉంది సో ట్వంటీ ఈక్వల్స్ టెన్ పాయింట్ ఫైవ్ వస్తుంది సో ఆన్సర్ అంతా యావరేజ్ అటామిక్ వెయిట్ అంతా టెన్ పాయింట్ ఫైవ్ సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నేచురల్లీ అక్కరింగ్ బోరాన్ కన్సిస్ట్ ఆఫ్ టూ ఐసోటోప్స్ హూజ్ అటామిక్ వెయిట్ అడ్ టెన్ పాయింట్ జీరో వన్ అండ్ లెవెన్ పాయింట్ జీరో వన్ అండ్ అటామిక్ వెయిట్ ఆఫ్ నేచురల్ బోరాన్ ఈస్ టెన్ పాయింట్ ఎయిట్ వన్ క్యాల్కులేట్ పర్సంటేజ్ ఆఫ్ ఈచ్ ఐసోటోప్ మనకి ఫార్ములా ఏంటి అటామిక్ యావరేజ్ అటామిక్ వెయిట్ వాడు ఆల్రెడీ ఇక్కడ అటామిక్ వెయిట్ ఇచ్చాడు టోటల్ అటామిక్ వెయిట్ ఎంత వచ్చింది యావరేజ్ అటామిక్ వెయిట్ టెన్ పాయింట్ ఎయిట్ వన్ ఈక్వల్స్ పర్సంటేజ్ కావాలి మనకి ఈ రెండు ఐసోటోబ్స్ యొక్క అటామిక్ వెయిట్ ఇచ్చారు వీటి పర్సెంటేజ్ ఇవ్వలేదు మనం ఎలా రాసుకోవచ్చు టెన్ పాయింట్ జీరో వన్ యొక్క పర్సంటేజ్ ఎక్స్ అనుకోండి అండ్ లెవెన్ పాయింట్ జీరో వన్ యొక్క పర్సంటేజ్ హండ్రెడ్ మైనస్ ఎక్స్ కదా ఇది ఎక్స్ అయినప్పుడు ఇది హండ్రెడ్ మైనస్ ఎక్సే కదా అయ్యేది సో పర్సంటేజ్ ఉంది ఇంకా అటామిక్ వెయిట్ ఉంది ఈ రెండు మల్టీప్లై చేయడం కదా ఎక్స్ ఇంటూ టెన్ పాయింట్ జీరో వన్ ఇన్ ప్లస్ హండ్రెడ్ మైనస్ ఎక్స్ ఇంటూ లెవెన్ పాయింట్ జీరో వన్ బై టోటల్ రేషియో ఎంత ఉంది హండ్రెడ్ ఈ హండ్రెడ్ని పంపింది టెన్ ఎయిట్ ఎయిట్ వన్ ఇది సో ఎక్స్ ఇంటూ టెన్ పాయింట్ జీరో వన్ టెన్ పాయింట్ జీరో వన్ ఎక్స్ ప్లస్ ఇది హండ్రెడ్ ఇంటూ లెవెన్ పాయింట్ జీరో వన్ అంటే లెవెన్ లెవెన్ నాట్ వన్ వస్తుంది సో ఇదనమాట ఇప్పుడు టెన్ పాయింట్ జీరో వన్ ఎక్స్లో నుంచి మైనస్ లెవెన్ పాయింట్ జీరో వన్ ఎక్స్ తీసేస్తే మైనస్ ఎక్స్ ఉంటుంది అంటే వన్నే మిగిలేదు ఈక్వల్స్ దీన్ని ఇటుదండి టెన్ ఎయిట్ వన్ని ఇటుదండి అంటే చేస్తే మైనస్ ట్వంటీ వస్తుంది మైనస్ మైనస్ క్యాన్సిల్ ఎక్స్ ఈక్వల్స్ ట్వంటీ పర్సెంట్ సో మనకి ఎక్స్ వచ్చింది ఎక్స్ ట్వంటీ పర్సెంట్ వచ్చింది అప్పుడు హండ్రెడ్ మైనస్ ఎక్స్ ఎంత అవుతుంది ఎయిటీ కదా సో మనకి టెన్ పాయింట్ జీరో వన్ టెన్ పాయింట్ జీరో వన్ అటామిక్ వెయిట్ ఉన్నదాని పర్సంటేజ్ ఏమో ట్వంటీ పర్సెంట్ లెవెన్ పాయింట్ జీరో వన్ అటామిక్ వెయిట్ ఉన్నది ఏమో పర్సెంటేజ్ ఎయిటీ పర్సెంట్ సో అదనమాట క్వశ్చన్ సో నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే ఐసోబార్స్ ఐసోబార్స్ అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ హ్యావింగ్ సేమ్ మాస్ నెంబర్ సేమ్ మాస్ నెంబర్ బట్ డిఫరెంట్ అటామిక్ నెంబర్ మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు కార్బన్ సిక్స్ ఫోర్టీన్ ఉంది నైట్రోజన్ సెవెన్ ఫోర్టీన్ ఉంది ఇప్పుడు సేమ్ అటామిక్ సేమ్ మాస్ నెంబర్ అంటే ఇవే కదా పైన ఫోర్టీన్ ఫోర్టీన్ సేమ్ ఉంది బట్ డిఫరెంట్ అటామిక్ నెంబర్ అంటే సిక్స్ సెవెన్ డిఫరెంట్ అటామిక్ నెంబర్ ఉంది సో ఇది ఐసో బార్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే బార్లో బిఏఆర్ బా బార్ ఉంది కదా బి అంటే బేస్ అని గుర్తుపెట్టుకోండి బేస్లో సేమ్ ఉంటే అది ఐసోబార్స్ ఐసో టోప్స్ అంటే ఐసో టోప్స్లో టాప్ అని గుర్తుపెట్టుకోండి టాప్లో డిఫరెంట్ ఉంటే అది ఐసోటోప్స్ బేస్లో డిఫరెంట్ ఉంటే అది ఐసోబార్స్ ఐసో బార్స్ ఏమో సేమ్ ఫిజికల్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి బట్ డిఫరెంట్ కెమికల్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి సో ఇదనమాట ఐసో బార్స్ గురించి ఐసోటోన్స్ నెక్స్ట్ ఐసోటోన్స్ ఐసోటోన్స్ అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ విత్ డిఫరెంట్ అటామిక్ నెంబర్ అండ్ మాస్ నెంబర్ బట్ హ్యావింగ్ సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఏమైన జెడ్ ఆర్ కాల్డ్ ఐసోటోన్స్ మనం అంటే సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కలిగి ఉంటే సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కలిగి ఉంటే అవి ఐసోటోన్స్ ఐసోటోన్స్లో ఎన్నంటే న్యూట్రాన్స్ అని కూడా పెట్టుకోండి సేమ్ న్యూట్రాన్స్ ఉంటే అది ఐసోటోన్స్ ఎగ్జాంపుల్ చూస్తే కార్బన్ సిక్స్ ఫోర్టీన్ ఆక్సిజన్ ఎయిట్ సిక్స్టీన్ ఇప్పుడు దీంట్లో నుంచి తీసేయండి ఎంత వస్తుంది ఎయిట్ దీంట్లో ఏం చేయండి ఎయిట్ న్యూట్రాన్స్ రెండింటిలో ఎయిట్ న్యూట్రాన్స్ ఉన్నాయి కానీ ఇవి డిఫరెంట్ ఎలిమెంట్స్ డిఫరెంట్ అటామిక్ నెంబర్ డిఫరెంట్ మాస్ నెంబర్ కానీ సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇవి ఐసోటోన్స్ సో ఐసోటోన్స్ అంటే ఇది నెక్స్ట్ ఐసోడయాఫర్స్ గురించి చూద్దాం ఐసోడయాఫర్స్ అంటే ఎలిమెంట్స్ హ్యావింగ్ సేమ్ అటామిక్ సేమ్ ఐసోటోపిక్ నెంబర్ అంటే ఏ మైనస్ టూ జెడ్ సేమ్ ఐసోటోపిక్ నెంబర్ ఉంటే దే పొసెస్ సేమ్ డిఫరెన్స్ ఆఫ్ న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఎన్ మైనస్ పి వీటిని ఐసోడయాఫర్స్ అంటారు సింపుల్గా చెప్పాలంటే డిఫరెంట్ ఐటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ హ్యావింగ్ సేమ్ ఐసోటోపిక్ నెంబర్ ఆర్ సేమ్ ఎన్మైనస్ పి నెంబర్ ఆర్ కాల్డ్ ఐసోడయాఫర్స్ ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది ఫ్లోరిన్ నైన్ నైన్టీన్ సోడియం లెవెన్ ట్వంటీ త్రీ సేమ్ ఐసోటోపిక్ నెంబర్ అంటే ఎన్ మైనస్ పి కదా ఎన్ అంటే న్యూట్రాన్స్ పి అంటే ప్రోటాన్స్ ఇప్పుడు ఇందులో ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయి టెన్ మైనస్ ఎన్ని ప్రోటాన్స్ నైన్ ఉన్నాయి అంటే ఎంత వస్తుంది మనకి వన్ వస్తుంది ఇప్పుడు దీంట్లో చూడండి ఎన్మైనస్పి ఎంత న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయి దీంట్లో ట్వెల్వ్ ఉన్నాయి ట్వెల్వ్ మైనస్ ఈ ప్రోటాన్స్ ఎన్నో ఉన్నాయి లెవెన్ మళ్ళీ వన్ వచ్చింది అంటే సేమ్ ఐసోటోపిక్ ఐసోటోపిక్ అన్న నెంబర్ అంటే ఇది ఎన్మైనస్పి ఐసోటోపిక్ నెంబర్ అంటే సేమ్ ఐసోటాపిక్ నెంబర్ ఉంటే వాటిని ఐసోడయాఫర్స్ అంటారు నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఐసోస్టర్స్ ఐసోస్టర్స్ అంటే ద మాలిక్యూల్స్ విత్ సేమ్ అటామిసిటీ సేమ్ అటామిసిటీ అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ కాల్ ఐసోస్టర్స్ ఎగ్జాంపుల్ చూద్దాం సిఓ టూ అండ్ ఎన్ టూఓ అటామిసిటీ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఏ మాలిక్యూల్ ఇప్పుడు దీంట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి త్రీ కార్బన్ ఒకటి ఆక్సిజన్లు మూడు త్రీ ఇప్పుడు దీంట్లో ఈ మాలిక్యూల్ ఎన్ని ఉన్నాయి నైట్రోజన్ టూ ఆక్సిజన్ వన్ త్రీ అంటే సేమ్ అటామిసిటీ ఉంది కదా సో ఇది ఐసోస్టర్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం సి సిక్స్ హెచ్ సిక్స్ అండ్ బి త్రీ ఎన్ త్రీ హెచ్ సిక్స్ ఇప్పుడు దీంట్లో ఎన్ని యాటమ్స్ ఉన్నాయి ఈ మాలిక్యూల్లో కార్బన్లు సిక్స్ హైడ్రోజన్లు సిక్స్ మొత్తం ట్వెల్వ్ ఉన్నాయి దీంట్లో బోరాన్లు త్రీ నైట్రోజన్లు త్రీ హైడ్రోజన్లు సిక్స్ మొత్తం ట్వెల్వ్ సో సేమ్ అటామిసిటీ ఉంది సేమ్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఉన్నాయి అంటే ఇది ఐసోస్టర్ నెక్స్ట్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ అంటే డిఫరెంట్ స్పీసీస్ విత్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆర్ కాల్డ్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి వేటికి డిఫరెంట్ స్పీసీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్కి సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అవి ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ మైనస్ ఫోర్ నైట్రోజన్ మైనస్ త్రీ ఆక్సిజన్ మైనస్ టూ ఫ్లోరిన్ మైనస్ వన్ నియోన్ ఎన్ఏ ప్లస్ ఎంజీ ప్లస్ టూ ఏమన్న తీసుకోవచ్చు ఇప్పుడు కార్బన్ మైనస్ ఫోర్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి టెన్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కార్బన్లో ఆల్రెడీ సిక్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి మైనస్ ఫోర్ ఉందంటే ఫోర్ ఎలక్ట్రాన్స్ పెరిగినాయి అర్థం దీంట్లో టెన్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి నైట్రోజన్ అటామిక్ నెంబర్ అంతా సెవెన్ మైనస్ త్రీ అని ఉందంటే దీనికి త్రీ ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రా ఉన్నట్టు అంటే టెన్ దీంట్లో టెన్ దీంట్లో టెన్ దీంట్లో టెన్ 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 ఎలక్ట్రాన్స్ అన్నింటిలో సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇవి ఐసో ఎలక్ట్రానిక్స్ స్పీసీస్ సో టోటల్గా ఇవి ఐసో టోప్స్ గురించి ఐసో బార్స్ ఐసో డయాఫర్స్ ఐసోడయాఫర్స్ ఐసోస్టర్స్ ఐసో ఎలక్ట్రానిక్స్ స్పీసీస్ సో ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ ఇలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి వీడియోలు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి